నా పేరు అరుణ్ కుమార్. ఈ కేసులో మిమ్మల్ని డిఫెండ్ చేయబోతున్న లాయర్ని. ఈ ప్రపంచంలో ఏ లాయరు డాక్టర్ గీతను రక్షించలేడు. భుజంగం, నీ కొడుకు నేరం చేసి ప్లేడర్ కంటే పకడ్బందీగా నేరాన్ని గీత మీదకు నెట్టాడు. కేసు బాగా తీసుకుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రాసిక్యూటర్కి సలహాలు ఇవ్వడానికి అన్ని విషయాలు నాకు పూర్తిగా తెలియటం అవసరం. ఏం చెప్తున్నారు గారు? ఒకసారి నా హాస్పిటల్లో నర్సు నిర్లక్ష్యం వల్ల ప్రసవం కష్టమై ఒక పేషెంట్ చనిపోయింది. తప్పు నర్సుదే అయినా డాక్టర్ని నేనే కనుక ఆ నేరం నా నెత్తిన పడింది. దాన్ని ఆధారం చేసుకుని నగ్నం అనే పత్రికలో పాత్రుడని వ్యక్తి నన్ను నా హాస్పిటల్ని విమర్శిస్తూ చాలా ఘోరంగా ఒక వ్యాసం రాశాడు. ఆ విషయంగా మేము పాత్రుడు చాలా గొడవలు పడ్డాం. బద్ధశత్రువులుగా మారిపోయాం. అలాంటిది ఒకరోజు ఆ పాత్రుణ్ణి అపస్మారక స్థితిలో పేషెంట్ గా నా హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాత్రుడికి గీతానందుకి ఉన్న పాత శత్రుత్వాన్ని ఉపయోగించుకుని అతన్ని ఆమె హాస్పిటల్లోనే చేర్పించడం చాలా తెలివైన పని. అవును నర్సింహం, కొద్దిగా బుర్ర ఉన్నవాడు కదా అని పాత్రుని పత్రికలో పార్ట్నర్ గా చేర్చుకున్నాం. ఇచ్చిన దాంతో తృప్తి పడగా లాభాల్లో వాటా పెంచాలని గొడవ పెట్టారు. అందుకే నాగేంద్ర చేత పని చేయించాల్సి వచ్చింది. వచ్చిన వాడు శత్రువే అయినా డాక్టర్గా నా బాధ్యత నేను చక్కగానే నిర్వర్తించాను. పాత్రుడికి జబ్బు తగ్గుముఖం పట్టింది. ఆ రోజు డాక్టర్ ఆనంద్ గారు ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ కి ఢిల్లీ వెళ్లారు. నేను ఒంటరిగా ఉన్నాను. హలో, నేను మేర్ని మాట్లాడుతున్నానమ్మా. బెడ్ నెంబర్ 45 పేషెంట్ నిద్రపట్టగా అల్లాడిపోతున్నాడు. ఒకటే దగ్గు ఆయాసం. దానికి కంగారు ఎందుకు మేరీ? మార్ఫిన్ సెలైన్ 500 ఒక డోసు ఇవ్వు. మత్తుగా నిద్రపోతాడు. అది మన స్టోర్ లో స్టాక్ లేదమ్మా. అయిపోయింది. సరే, నా దగ్గరుంది, నేనే తీసుకొస్తాను. అలాగేనమ్మా, అలాగే. కెమికల్ రిపోర్ట్ లో ఉంది. ఎస్ మిలాట్, ఈ
ఈ కెమికల్ రిపోర్ట్ పూర్తిగా చదివి నేను మాట్లాడుతున్నాను మిలార్డ్. దైవం ఇచ్చిన ప్రాణాన్ని కెమికల్ రిపోర్ట్ కానీ, గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదన పటిమ కానీ నిర్దాక్షిణ్యంగా మద్దతు చేయడానికి మనం సహకరించకూడదని నా వాదన. అంటే మీరు ఈ కెమికల్ రిపోర్ట్ ని అనుమానిస్తున్నారా మిస్టర్? Yes, yes. I very much reject this chemical report. ఈ కెమికల్ రిపోర్ట్ ఆ దైవలోకాన్ని సరాసరి భూలోకాన్ని దిగి వచ్చిన దైవమంత్రం ఏం కాదు. దీన్ని తయారు చేసిన కూడా ఆఫ్టర్ ఆల్ మానవ మాత్రమైన ఓ డాక్టరే. డోంట్ యు ఫర్గెట్. అతను దీనిలో ఉన్న మందుని విషంగా భావించి పొరపాటు స్టేట్మెంట్ తయారు చేసి ఉండొచ్చు, ఈ రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. ఆ బాటిల్లో విషయం లేదని మీరు కేకలు ఇస్తే సరిపోదు మిస్టర్ అరుణ్ కుమార్. కేకలు కాదు మై డియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సవాల్ సవాల్ చేస్తున్నాను. ఓటు వారికి కావాల్సింది మీ సవాళ్లు కాదు, రుజువులు సాక్ష్యాలు. నీకు కావలసిన అన్ని సాక్ష్యాలు రుజువులు నేనే. ఈ బాటిల్లో ఉన్నది విషం కాదని చెప్పడానికి నిదర్శనం ఒక్కటి చాలనుకుంటాను. బాధితుడి హత్యా నేరంలో ప్రధాన సాక్ష్యంగా చూపబడిన విషం విషం కాదని రుజువైనందున ముద్దాయి డాక్టర్ గీతానందుపై ఆరోపించబడిన హత్యా నేరాన్ని కొట్టివేస్తూ ముద్దాయిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మిస్టర్ అరుణ్. కంగ్రాచులేషన్ సార్. ఎంతసేపు తన యోగాసనాలు శక్తితోను మనోబలంతోనూ ఉగ్గబట్టి గడిచాడు. ఇంకొద్దిగా ఆలస్యమే ఉంటే ఎందుకలా చేశాడు? ఏమో అతనికి ఆ దేవుడికి తెలియాలి. I'm all right. You don't have to.